కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం దుబ్బగూడ ఉసేగం గ్రామంలో జరిగిన దండారి వేడుకలలో జిల్లా జడ్పీ చైర్మన్ కోవలక్ష్మి పాల్గొన్నారు। ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి మాట్లాడుతూ ఆదివాసుల పండుగ దండోరి పండుగకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతి ఒక్క దండారికి ఇంటి ఖర్చులకు 10000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు। ఇప్పటికే దీనికి 1 కోటి రూపాయలు శాంక్షన్ చేశారని తెలిపారు। ప్రతి ఆదివాసి గూడలో గణంగా దండారి కార్యక్రమం జరుపుకుంటున్నారని తెలిపారు। मन यदमा पेन इवा चूस्ते निजें इवा राष्ट्र प्रभुत्म चूते केन्द्र प्रभुत्म मन कनकराजु मरी इवा पद्मश्री अवार्ड रावड़ जरिए काबटे इंकिंक मुझुसाड़ी यदमा पेन इंका प्रपंच तपक मेस्ता मन प्रभुत्म गौरव मुख्यमंत्री गारु तपक मैं आदिवासी प्राप्त में उन्नवे देवस्था मल्ल इंका इकड़कू मरी गुड़ निर्मित इवन मन दंडारी वाल देवक इप्ड 10000 तपक इंका वाल सरपोक तपक गौरव मुख्यमंत्री गारे इंका प्रयत्न गोप संस्कृति सांप्रदाय निल उम्मीद आदिलाबाद जिला मरी कोमरंभीम जिल्लालोनी ఉసేగంలో గౌరవ జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి గారు మరి ముఖ్య అతిథిగా రావడం జరిగింది। అందులో భాగంగా ముఖ్యమంత్రి గారు వాస్తవానికి గత 7 ఏళ్ల ముందు అంటే ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను గత పాలకులు విమర్శ అంటే ఎవరు పట్టించుకోలేదు। కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇప్పుడు ప్రతి దండారికి 10000 రూపాయలు ఇవ్వడం గాని అదే విధంగా జంగుబాయి దేవస్థానానికి 10 లక్షలు ఇవ్వడం గాని అదే విధంగా ఈ దండలకు ఆదరణైనటువంటి తల్లి అయినటువంటి కాకబాయి పద్మల్పురి కాకలో मरी 30 లక్షలు పెట్టి ప్రత్యేక గుడి నిర్మించడం జరిగింది। దానికి గౌరవ జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి గారు అదే విధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు మరి గోడం నగేష్ గారు ప్రత్యేకంగా మరి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మరి ఆ గుడి కూడా పూర్తయింది। మరి ఇలాంటి కార్యక్రమాలు